హై టు ఆల్. ఐటీబీపీ ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటారన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ ఈ నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. అండ్ మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ అయితే చేశాను, మనకు నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. ఓవరాల్గా 81 పోస్టులు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు ఏడు వచ్చేసి మన కాడ షార్ట్ నోటీస్ అయితే ఉంది కదా, అంటే మన కాడ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది అందరికైతే ఉపయోగపడకపోవచ్చు మ్యాక్సిమం అనేది, ఎందుకంటే క్వాలిఫికేషన్ అంత హెవీ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళ కోసం వీడియో చేద్దామని వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ముందుకు వచ్చేసి మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయమంత క్రమస్తే లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకైనా అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. అండ్ ఎవరైనా చిన్న చిన్న అప్డేట్స్ అండ్ అందరికంటే ఫస్ట్గా ఇవ్వాలనుకుంటే కానీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మీరు అక్కడ జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మే టాపిక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి అఫీషియల్ నోటీస్ వచ్చేసి షార్ట్ నోటీస్ మాత్రమే, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇక్కడ చూసుకున్నట్టే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది ఐటీబీపీ అనేది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ అయితే ఆ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి టెంపరీ బేసిక్ లైక్లీ టు పర్మనెంట్ అనమాట. అంటే మనకు 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా పర్మనెంట్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ మనకి దీనిలోనే ఎవరికైనా జాబ్ వస్తే శాలరీ అనేది 25,500 నుండి 81,100 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. అంటే మనకు 7th పే కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే బదులు ఇది హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కాబట్టి మనకు ఓవరాల్గా 40 వరకు అయితే శాలరీ అయితే వస్తుందన్నమాట, ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని మనకు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ అనమాట, ఓవరాల్గా 81 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 34, ఓబీసీ వాళ్ళకి 22, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 6 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి www.recruitment.itbpolice.nic.in వెబ్సైట్లో మాత్రం అప్లై చేసి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫీజు అయితే లేదు, దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఏజ్ లిమిట్ కూడా మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ 18 to 25 ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా. ఇక ఓబీసీ వాళ్ళకు 18 to 28 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18 to 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ప్లస్ 5 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్ ఏజ్ లక్షణ అయితే వస్తుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకోండి బ్రదర్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి, ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసింటే కన్నా ఈ కోర్సు కానీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకన్నా ఉపయోగపడుతున్న ఒకటి అప్లై చేసుకోమని చెప్పండి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. వారితో పాటు ఆక్సిలరీయా నర్సింగ్ మిడ్వైఫ్ ఏదైతే కోర్స్ అయితే ఉంటుందన్నమాట ఆ కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్తా ఉన్నారు, పాస్ అయితే అయి ఉండాలి. ప్లస్ వారితో పాటు నర్సింగ్ కౌన్సిల్లా అది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేకుంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ మీరైతే రిజిస్టర్ అయితే చేసి ఉండాలి, అంటే రిజిస్టర్డ్ అయితే అయి ఉండాలంటే మీ పేరు నర్సింగ్ కౌన్సిల్లా. కాబట్టి ఈ 3 ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అయితే డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఉంటుంది మనం అప్లై చేద్దాం అనుకుని ఉంటారు. బట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నర్సింగ్ సంబంధించిన లాంటి కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసింటే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అయితే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ 6th పాయింట్ చూసుకుంటే ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్. అంటే మనకు ముందుగా వచ్చేసి పీఈటీ అండ్ పిఎస్టీ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత రైటింగ్ టెస్ట్, ఈ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ కోర్స్ కమిషన్ కొన్ని ఉంటాయన్నమాట, తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత మీకు రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి బ్రదర్. అండ్ లేకపోతే కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసిండో కానీ ఈ కోర్స్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీ అయితే షేర్ అయితే చేయండి. అండ్ లాస్ట్లో వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్ టు ఇక్కడ మనకు జూన్ 9, 2023 అంటే మనకు నెక్స్ట్ మంత్ 9th నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 5, 2023 మనకు జూలై 8 వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంతే బ్రదర్ ఈ వీడియో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకు ఐటీబీపీ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. బట్ క్వాలిఫికేషన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అయితే పెట్టాడు కాబట్టి చాలామందికి అయితే ఈ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి 10th ఇంటర్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇక ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ చాలామందికి అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం వచ్చేసి. ఇంతే బ్రదర్ ఈ వీడియో, మీకు నా వీడియో మరణ ఎక్స్ప్లెనేషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్లకైతే యాక్టివేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.